హాయ్ బ్రో, నీ పేరు? సాయిరోహిత్. అలా సాయిరోహిత్, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉండేవాళ్ళు, ప్రెసెంట్ మొన్నటి వరకు ఉన్నారు. ఉండేవాళ్ళు అంటే ఒకసారి ఎంతమంది ఉన్నారు, లేకపోతే అంత మొత్తం క్యూ అంతా చెప్తున్నావు వరుసలో ఫస్ట్ నుంచి? అంటే ఫస్ట్ ఒకళ్ళు ఉండే, తర్వాత మొన్నటి వరకు ఇంకొకళ్ళు ఉండే, ఇప్పుడు ప్రెసెంట్ ఎదుక్కుంటున్నా. ప్రేమేనా? ఓకే ఓకే ఓకే. సో సాయిరోహిత్, నువ్వు ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే, ఒక అమ్మాయికి మంచి అందం ఉంది కానీ మొత్తం చిరాకు చిరాకు చేస్తుంది, గయ్యాలి గంప అనమాట, చిచ్చోరా చేస్తుంది, అస్సలు ఏగనీయదు. ఇంకొక అమ్మాయికి అందం లేదు కానీ మంచి మనసు ఉంది, మరి ఇద్దరిలో ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అంటే మీరు ఈ జనరేషన్ అడుగుతున్నారా లేకపోతే పాత జనరేషన్? ఏ జనరేషన్ అనేది దాంతో సంబంధం లేకుండా నీ ఒపీనియన్ చెప్పు. నాకా? నాకు సెకండ్ ఆప్షన్ కావాలన్న, మంచి మనసు ఉండే అమ్మాయి కావాలి. కరెక్ట్గా చెప్పేవా, మంచి మనసు ఉండే అమ్మాయి కావాలి. ఎందుకంటే నాకు నా దగ్గర ఉన్న వాళ్ళంతా బాగుంటారు కానీ మనసు మాత్రం చెత్త కుప్పలా ఉంటుంది. ఓకే ఓకే, అందుకని సెకండ్ ఆప్షన్కి వెళ్ళా. సో నువ్వు మంచి మనసున్న అమ్మాయిని సెలవు కావాలనుకుంటున్నావు కాబట్టి, నా ఫ్రెండ్స్లో ఒక మంచి మనసున్న అమ్మాయి ఉంది, అమ్మాయి ఒక మంచి మనసున్న నీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సో మరి ఇప్పుడు అమ్మాయిని చూపిస్తాను, మరి నువ్వు నీ ఒపీనియన్ చెప్తావా? యా బాస్, పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను, మంచి మనసు అంటున్నారు కదా. కాబట్టి ఇప్పుడు మనకి మన మన మదర్ ఉన్నారు, మనం ఎలాంటి పొజిషన్ లో ఉన్నా మన పక్కన ఉండేది అమ్మ. అమ్మ ఏమో మంచి మనసు ఉంది అంటున్నారు కాబట్టి డబ్బు అవసరం లేదు. మన మనతో కష్టంలో ఉన్నా సరే మనతో ఉండాలి, సుఖంలో ఉన్నా సరే మనతో ఉండాలి, అలాంటి అమ్మాయి కావాలి. ఓకే, సో ఇప్పుడు అమ్మాయికి మంచి మనసు ఉంది, మరి ఇప్పుడు మీ పేరెంట్స్ సంగతి ఎట్లా? మరి మేనేజ్ చేసుకుంటాం. మరి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి చెప్పిన వాళ్ళకి తెలిస్తే ఎట్లా? తెలిస్తే ఏముంటది, ఏమన్నారు? చేసుకుంటా అంటే చేసుకోమంటారు. చేసుకోమంటారా? ఏదో ఒకసారి ఫోన్ చేసి అడుగు. చేసేస్తావా? చేద్దాం, దాంట్లో ఏముంది. ఓకే, ఇప్పుడు లైవ్ లోనే నా ముందే స్పీకర్ కూడా ఆన్ చేస్తా. స్పీకర్ కూడా ఆన్ చేస్తా. నువ్వు దేవుడు స్వామి. ఏది నెంబర్ ఎవరిది? కస్టమర్ కేర్ కాదు కదా? ఓకే అమ్మా, ఓకే ఓకే, రైట్, కంటిన్యూ. అనోడు తగ్గేదే లేదంటుండు, వాళ్ళ అమ్మ నెంబరే, నేను క్లియర్గా చూసినా నేను. ఓకే, హలో, నేను సాయ్. హలో హలో అమ్మా. అమ్మా ఇగో ఇక్కడ ఒక అమ్మాయి నచ్చింది, మరి పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా, ఏమంటావు? కాదు అన్నం తినడం కాదే, ఇగో ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలు అంతా గలీజ్ ఉన్నారు, ఇక్కడ మంచి మనసు ఒక అమ్మాయి దొరికింది, ఏమంటావు? పెళ్లి చేసుకుంటున్నా, మీరు వస్తారా? పెళ్లికి వస్తా అంటే వెయిట్ చేస్తా, లేకపోతే చేసుకొని ఇంటికి తీసుకొని వస్తా. ఇగో రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నా. రిజిస్టర్ పెళ్ళి ఏ అంతవరకు వద్దాం, అదంతా కాదు. ఇగో ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చిన, వాళ్ళతో మాట్లాడు. హలో 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 అమ్మా, నమస్కారం అండి. మీ అబ్బాయి ఒక అమ్మాయి, ఇక్కడ మేము రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం అండి. హలో, ఇది రిజిస్టర్ ఆఫీస్. హలో, భోజనం కాదండి, మీ అబ్బాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరిని తీసుకొని వచ్చాడు, దాని గురించి మాట్లాడదామని ఒకసారి మీ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పు బాబు అని చెప్పని ఫోన్ చేయించాం మేము. చేయిస్తే ఎవడు అమ్మా, సీరియల్ సీరియల్ కాదు, అదంతా కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని వస్తున్నా. ఇప్పుడు మీ అబ్బాయికి పెళ్లి చేయమంటారా వద్దంటారా చెప్పండి? మీ అబ్బాయికి పెళ్లి చేసి ఎలా వద్దో చెప్పండి. కాదండి, ఇప్పుడు మీ కాదమ్మా, ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా వద్దా ఒక మాట చెప్పు.
సర్లే మీ అమ్మగారు ఓకే అంటున్నారులే కానీ ఇంటికి వెళ్ళక బోతా పోగుద్దేమో నాకు చెప్పండి చెప్పండి అన్న నెక్స్ట్ ఏంటి అడగండి క్వశ్చన్లు అడగండి ఇంకేం అడుగుతావు నిన్ను మొత్తం అసలు వాళ్ళు అంటే ఒప్పుకొని నిజమని నమ్మట్లేదు వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఏంటి పరిస్థితి అసలు నిజమని నమ్మట్లేదు అంటే ఇప్పుడు చేసుకొని వెళ్ళి చూపించడమే అంతేనా అంతే తగ్గేది లేదు దిస్ ఇస్ టూ మచ్ చేసుకొని వెళ్ళి చూపించడమే ఇప్పుడు అమ్మాయిని పిలిపియాలి అయితే పిలిపియాలి అన్న చేసుకుందాం మరి ఎక్కడ ఎక్కడ చేసుకుంటావు ఏం కథ ఎక్కడైనా పర్వాలేదు ఇక్కడ ఎక్కడైనా పర్వాలేదు అయితే రెడీగా ఉన్నావు రెడీ ఇప్పటిదాకా ఏమన్నా జాబులు చేసినావా మరి ఇప్పటికి ఇప్పుడు ఒక అమ్మాయిని పిలిపించి పెళ్లి అని చేసుకోమని అంత చేస్తే ఇదంతా కాని కథలే చేసేద్దాంలే అని చెప్పి అనుకున్నావు కథలు అంటే అంతా ఉంటదన్న కెమెరా చూడగానే చెప్పేస్తున్నాను